ఓకే అంటే నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ నైట్ పడుకునేంత వరకు ప్రాసెస్ ఏ విధంగా ఉండేదండి? ఫుడ్ కానివ్వండి, వ్యాయామం కానివ్వండి, ఇంక ఇతరాత్ర వ్యవహారాలు కానివ్వండి, ఏ విధంగా మీరు ఫాలో అయ్యారు దీనికి సంబంధించి డీటెయిల్గా చెప్పండి. ఎందుకంటే చాలామంది కూడా మిమ్మల్ని చూసి అండ్ ధైర్యం తెచ్చుకుంటారు. ఎందుకంటే రెండుసార్లు మీరు కరోనాని జయించారు, సో ధైర్యంగా ఉన్నారు అండ్ మంచిగా మాతో ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు కాబట్టి. ఒక్కసారి కరోనా వచ్చిన వాళ్ళే ఇప్పుడు కుంగిపోతున్నారు కాబట్టి మిమ్మల్ని చూసి వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారు. సో అలాంటి వారికి మీ నియమాలు ఏ విధంగా పాటించారు, ఏంటి అనేది, ఆ రోజువారి డైలీ ఏ విధంగా ఉండేదో ఒకసారి చెప్పండి. మార్నింగ్ లేచినమ్మటే మనం బ్రష్ చేసినమ్మటే ఎన్ని గంటలకు లేచేవాళ్ళు మీరు? మార్నింగ్ 6 o'clock లేచానమ్మా. లెగిసినమ్మంటే బ్రష్ చేసినమ్మంటే హాస్పిటల్ వాళ్ళే వచ్చి ఎవరైతే ఆయాలు ఉంటారో వాళ్ళు బెటర్డేన్ అని ఒక ఇది ఉంటుంది, అది వాటర్లో కలిపి హాట్ వాటర్లో ఇచ్చేవారు. అది గార్గిల్ చేసేవాడిని, చేసిన తర్వాత వాకింగ్ చేసేవాడిని, ప్రాణాయామం చేసేవాడిని. అది అయిపోయినమ్మంటే టిఫిన్ వాళ్ళు సప్లై చేసేవారు, మన ఇంటి నుంచి కూడా వచ్చేది, అది తినేవాడిని. తినిన తర్వాత ఇంక ఏదైతే మెడిటేషన్ ఉన్నాయో ఇవి శ్రీపాద శివులపై వీడియోస్ అవి చూడడం అన్ని చేసేవాడిని. చేసి ఆ విధంగా రెగ్యులర్గా ఏదో ఒక టైం ఏదో ఒకటి అంటే నేను ఐడియల్గా ఉన్నా ఒకనే ఉన్నానని కాకుండా ఏదో ఒక బిజీలో ఉండే ఉన్నాం. ఓకే అండి, చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. సండే ఎడిషన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు సండే ఎడిషన్. ఓకే చంద్రశేఖర్ గారు, సో అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి అండ్ నాన్ వెజ్ ఎక్కువగా తినాలి ఇలాంటివి చెప్తూ ఉన్నారు. సో డ్రై ఫ్రూట్స్ ఏ విధంగా తీసుకునేవారు అండ్ నాన్ వెజ్లో ఎలాంటివి, ఏ నాన్ వెజ్ ఎక్కువగా తినేవాళ్ళు మీరు? సో రోజుకి ఎన్ని డ్రై ఫ్రూట్స్ అట్లా తినేవాళ్ళు? అది కంప్లీట్గా డైటీషియన్ ఏదైతే మా వైఫ్కి అడ్వైజ్ ఇచ్చారో ఆ విధంగా ఒక బాక్స్లో పెట్టి పంపించేవారు. అంటే ఈ అవర్లో ఈ డ్రై ఫ్రూట్స్ తినవాలని దాని మీద రాసేవారు ఆల్రెడీ లేబుల్లో. 11 o'clock తినాలి, 12 o'clock ఈ జ్యూస్ తాగాలి, 1 o'clock బోన్ చేయాలి, మళ్ళీ 3 o'clock జ్యూస్ తాగాలి, మళ్ళీ 4 o'clock స్ప్రౌట్స్ తినాలి, ఈ విధంగా ఇచ్చేవారు. ఆ విధంగా నేను ఫాలో అయ్యాను. సో ఆవిరి తీసుకునేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ రోల్. అది ఆవిరి తీసుకోవడం కొంతమంది ఏంటంటే తెలిసి తెలియక చాలామంది ఒక 4-5 సార్లు ఆవిరి తీసేసుకోవడం వల్ల మన లంగ్స్కి ప్రమాదం అని చెప్పేసి డాక్టర్స్ సూచిస్తున్నారు. అసలు ఎన్ని రోజుకి ఎన్నిసార్లు ఆవిరి తీసుకునేవాళ్ళు అండి? ఏ విధంగా తీసుకునేవారు? అందులో ఏం కలిపేవాళ్ళు? డైలీ 2 times ఇచ్చేవారండి. ఆ 2 times కూడా ఏం మిక్స్ చేసేవారు కదా, నార్మల్ ఏదైతే ఆవిరి ఉందో అదే పట్టమనేవారు, అదే సరిపోయేది. సో డైలీ 2 times పొద్దున ఈవినింగ్ 2 సార్లు తీసుకుంటే సరిపోయేదా? సరిపోయేది. ఓకే అండి.